प्लीज 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 मेरे को आप रेडी आ रहा चिवर लो जब तक निनाद आले प्रोड्यू ये कामारेड्डी गड्ढा तो नहीं नाग पुटका नुंचे संबंध मुन्दे बीवी पेट मंडल में लो कोनापुर ग्राम में चले तुंदो ताने गतन लो पोषण पल्ले न पिलसे మా సొంత అమ్మ పుట్టింది ఆ ఊర్లోనే ఇక్కడ ఆరుగొండలో మా మేనమ్మ వాళ్ళు ఉండేది నేను చాలా చిన్నతనంలో వచ్చినప్పుడు మా అమ్మమ్మతో వచ్చినప్పుడు రైల్ కట్ట పక్కన బాదల్ సింగ్ మార్వాడే ఇంట్లో ఉండేది మీకు తెలుసు యువ నాయకులకు బాదల్ సింగ్ గారు చాలా పెద్ద మనిషి అట్లనే इकड़ बेल्लम जीव अड़ती आरगोंड चुनाव निम्मल जिव्वारेड्डी गारी अड़ती चाला फेमस अड़ती मेम अड़ उ दाने मी इंको अनुबंधे उद्यमा प्रारंभ तरवा मन जल साधन उद्यमा नील के दोपड़ी जो यावत् प्रजाक उदेश नलब रोजल पा జలసాధన ఉద్యమాన్ని చేసినాం పెద్ద క్యాసెట్ తీసి ఊరూరుకు పోయినాం అప్పుడు మండలానికి ఒక బ్రిగేడియర్ నేసినాం పార్టీ నుంచి నా అదృష్టం కామారెడ్డి మండల బ్రిగేడియర్ గా నేనే ఇక్కడ వచ్చి పని చేసినానే మనవి చేస్తా ఉన్నా ఆ రోజు మనకి సభకు పోవడానికి కూడా ఎక్కడ వాళ్ళ మక్కనే గులాబీ కూలీ చేసి పరేడ్ గ్రౌండ్ కోవాలని చెప్పి ఆ రోజు పార్టీ పిలిపిస్తే నేను కూడా కామారెడ్డిలో దేశాయి బీడి ఫ్యాక్టరీలో మరొక చోట కూలీ పని కూడా చేయడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా ఆ సందర్భంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం గ్రామాలు తిరగడం వాటన్నిటిని మించి ఇంకో సంతోషకరమైన విషయం ఏందంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి మొదటి రోజులలో కామారెడ్డి న్యాయవాదులు అందరికన్నా ఎక్కువ చైతన్యం చూపించి ఇక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి మా బావగారు రామారావు గారు మా మిత్రులు తిరుమల రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి బార్ అసోసియేషన్ తెలంగాణలో తెలంగాణ కోసం యునానిమస్ గా తీర్మానం చేసిన బార్ అసోసియేషన్ కామారెడ్డి బార్ అసోసియేషన్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అది ఉద్యమానికి చాలా ఊపు కూడా ఇచ్చింది ఆ తదనంతరం మనం కామారెడ్డి ఉద్యమం చాలా ఊవెత్తున ఎగిసి యావత్ తెలంగాణ ఉప్పెనలాగా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం పోయిన ఎన్నికల్లో గోవర్ధన్ గారు నిలబడ్డప్పుడు నేనే చెప్పడం జరిగింది మీరు ఇట్లా ఇట్లా అల్లరి చేస్తే సభ జాగదు దయచేసి మాట మాటకి ఇట్లా అయితే మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా ఎండ ఉన్నది నిలబడినారు జనం 15 నిమిషాలు ఒప్పుకబడితే అయిపోతుంది లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది కామారెడ్డిని తప్పకుండా జిల్లా చేస్తామని ఈ రోజు మనం జిల్లా కూడా చేసుకున్నాం మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం మళ్ళా మొదటికే వస్తదా మళ్ళా ఆఫీసుల చుట్టూ తిరుగుడేనా మళ్ళా భూమి రికార్డులు మార్చుడేనా ధరణి తీసి బంగాళ ఖాతం లేస్తారట ధరణి బంగాళ ఖాతం లేదంటే మనం ఏం చేయాలి మరి వాళ్ళనే బంగాళ ఖాతం లేయాలి అంతే కదా ఇది నేను అనేది ఏంటంటే పార్టీలు ప్రపగేట్ చేసే దానిలో వాళ్ళ ఫిలాసఫీ ఏంది వాళ్ళ ఆలోచన సరళి ఏంది దయచేసి ఆలోచన చేయాలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే నన్ను అర్వతిప్పుల పెట్టారు కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు ఎడ్డమంటే చెడ్డెం అవునంటే కాదంటే ఇక వచ్చే అంటే ఇక వాయే అంటే ఎన్ని రకాల గోసవెట్టన పెట్టారు చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రనని బయలుదేరితే ఆ దెబ్బ తట్టుకోలేక మీరు ఎక్కడెక్కడ నరసింహులై మీరు లేస్తే ఊర్లన్నీ ఉద్యమాలు అయితే సకల జనుల సమ్మె జరిగితే అప్పుడు దిగచ్చి తెలంగాణ ప్రకటన చేశారు ఇచ్చిన రా వెంటనే ఇయ్యలే మళ్ళో ఏడాది అర్థం మళ్ళగబెట్టి మళ్ళా సకల జనుల సమ్మె 50 మంది ఉద్యోగులు ప్రజలు రైతులు మొత్తం రోడ్ల మీదకొచ్చి మళ్ళా కొట్లాడితే చివరికి నూకలు పుట్టకుండా అయితేమ్రా తెలంగాణ అని చెప్పి మజ్బూరాలతల అప్పుడు ముందరికి వచ్చారు ఇది కాంగ్రెస్ పరిస్థితి ఆ తర్వాత ఈ వచ్చిన తెలంగాణను కూడా బతకనియద్దు
దీని ముందల వణ్యదు ఇక్కడ రాజకీయ అస్థిరత దేవాలే అని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగత్తును పట్టుబడ్డాడో ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామరేట్ల పోటుకొత్తాడు ఎవలకు ఏం బుద్ధి చెప్పానో మీరే నిర్ణయం చేయాలి వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి టిఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి ఎవడైతే 50 లక్షల రూపాయలు నగదు దొరికిందో ఆయనే తీసుకొచ్చి ఇలా కేసీఆర్ మీద పోటీ పెడతారట ఎట్లా ఉన్నది ఇది కామారెడ్డి ప్రజలు నిర్ణయం చెప్పాలి తీర్పు చెప్పాలి ఎవలకు ఏం బుద్ధి చెప్పానో ఆ బుద్ధి చెప్పే బాధ్యత ఇలా కామారెడ్డి ప్రజల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇయాల కోనాపూర్ గుర్తొచ్చిందా నీకు పదేళ్ల తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా కామారెడ్డి ప్రజల ఓట్లు నీకు కావాలి కాబట్టి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావా ఆయన చెప్తున్నాడు ఈ ప్రాంతాన్ని బంగారు తుంక లెక్క చేస్తా అంటే గజ్వేల్లో ఏం చేసినావు నాయన నువ్వు ఎర్రవల్లిలో ఏం చేసినావు పోదమా మల్లెన్న సాగర్ తెచ్చి ముంచలేదా కొండ పోచమ్మల గజ్వేల్ రైతులను ముంచలేదా రంగనాయక సాగర్లో మీ సుట్టపల్ల భూములు పక్కన పెట్టి పేద రైతుల భూములు అందులో నువ్వు ముంచలేదా మల్లన్న సాగర్ భూ సేకరణలో వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టలేదా నువ్వు ఇవాళ గజ్వేల్లో నీ దురాగతమేందో లేకపోతే నీ ప్రతాపమేందో ఈ నుంచి కామారెడ్డి నుంచి బస్సులు పెడతాం గజ్వేల్ ఓదంపా చూద్దాం గజ్వేల్లోను బంగారు తుంక లెక్క చేసినుంటే వజ్రాల గని చేసినుంటే గజ్వేల్ నుంచి వారిపోయి కామారెడ్డికి ఎందుకు వస్తావు సన్నాసి అని నేను అడుగుతున్నా నిజంగానే గజ్వేల్లో అక్కడి ప్రజలకు నువ్వు మేలు చేసి ఉంటే అక్కడి ప్రజలు నీకు అండగా ఉంటే ఇవాళ గజ్వేల్ కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడంటేనే ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా అమ్మకు అన్నం పెట్టనాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే నమ్మనికే కామారెడ్డి వాళ్ళు అంత అమాయకులా పదేళ్ళు నేను ఎమ్మెల్యేని చేసి గజ్వేల్లో ముఖ్యమంత్రిని చేస్తే నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి ఆ రైతుల జీవితాలు ఆ ప్రాంత యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడిన నువ్వు ఇవాళ కామారెడ్డిని బంగారు తుంక చేస్తావా ఇవాళ కామారెడ్డి చుట్టుముట్టుతో ఉన్న భూముల మీద కన్నుబడ్డది గజ్వేల్ అయిపోయింది 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు చుట్టపలు 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఒక కుట్రతోని కామారెడ్డికి వచ్చిండు ఆ మాస్టర్ ప్లాన్ ను తిప్పుకొట్టి ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని వంగబెట్టి రబ్బర్ చెప్పుతో కొట్టినందుకు ఆ ఎల్ల మీరు దీక్ష చేస్తే రాలే కానీ ఇవాళ ఓట్లు అవసరం పడితే ఎంబడే కొడుకును పంపించి మాస్టర్ ప్లాన్ రద్దయిందన్నాడు నీ ప్రభుత్వమే రద్దయింది సన్నాసి మాస్టర్ ప్లాన్ నువ్వేంది రద్దు చేసేది మా పెద్దలు షబీరాలి గారు చేయరా 1989లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యే అయ్యి మరి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో 33 ఏళ్లకే మంత్రి ఈ కామారెడ్డి ప్రతిష్టను భారతదేశానికి చెప్పిండు ఆయన నుంచి ఇవాళ వరకు మీరు గెలిపించినా ఓడిపించినా ఆయన కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఏ రోజు మిమ్మల్ని వదలలేదు మీకు దూరంగా ఉండలేదు ఎక్కడున్నా ఆయన ధ్యాస ఆయన ఆలోచన కామారెడ్డి అభివృద్ధి కామారెడ్డి ప్రజల యొక్క అభివృద్ధి ఇవాళ హిందువులు లేదు ముస్లింలు లేదు క్రిస్టియన్లు లేరు ఎవరైనా షబీరాలి గారి దగ్గరికి అర్ధరాత్రి పుట్టైనా ఇంటికెళ్ళి ఛాయ్ తాగి కావలసిన కాగితం ఇచ్చి అవసరమైన పని అడిగే స్వేచ్ఛ మీకుంది మిత్రులారా ఇవాళ గంప గోవర్ధన్ అంట నువ్వు రాసారు నా పదవి తీసుకో అన్నాడంట కేసీఆర్ సిగ్గు నాదే గోవర్ధన్ తలుపు మూసుకొని బలబల ఏడ్చి సల్లనీళ్ళతో ముఖం కట్టుకొని బయటికి డయాస్ మీదకి వచ్చాడు ఈ దరిద్రునికి నా సీటే దొరికిందా నీ అల్లుడు సీట్ సిద్దిపేట లేదా నీ కొడుకుది సిరిసిల్ల లేదా ఒక బీసీని ఉంటే నా సీటు గుంతుకోలేవు వీడు పాడైపోను వీని బొంద పెట్ట వీడు కాళ్ళ గర్భంలో కలిసిపోనని గంప గోవర్ధన్ తిడుతున్నాడు ఇవాళ గంప గోవర్ధన్ని గంప కింద గమ్మినట్టు కామారెడ్డి ప్రజల్ని కూడా గంప కింద గమ్ముదాం అనుకుంటున్నావా నీకు గంప గోవర్ధను ఇక్కడి ప్రజలు నీకు ఎట్లా కర్రుగాల్చి వాత పెడతారో తొందరలోనే చూస్తావు కేసీఆర్ ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుండు ఈ తెలంగాణకు
నన్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయిండ్రని, రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినవా, లక్ష కోట్లు సంపాదించుకున్నావు, హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు, గజ్వేల్లో 1,000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు, నీ కొడుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, నువ్వు టీవీ పెట్టుకున్నావు, పేపర్ పెట్టుకున్నావు, ఆస్తులు తెచ్చుకున్నావు, ఆంధ్రులతో వ్యాపారాలు చేస్తున్నావు, కాళేశ్వరంలో 100,000 కోట్లు దోసుకున్నావు, నువ్వు కట్టిన మేడిగడ్డ భూమిలో గుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినావు, 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేకపోయినావు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 పరీక్షలు పిలిస్తే 17కు 17 పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లెక్క అమ్ముకున్నారు, పరీక్షలు నిర్వహించలేకపోయినావు, రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోయినావు, మహిళల మీద దాడులు ఆపలేకపోయినావు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు, సన్నాసి 15 ఇస్తే నీ వ్యవహారం గిట్ల ఏడ్చింది, మళ్ళీ మూడోసారి ఇవ్వాలనా, నేను అడిగిన టీఆర్ఎస్ ఆయన ఎదురు పడితే పెళ్ళిలా, ఏందా మీ సార్ పదే పదే మూడోసారి అంటుండంటే, అల్లుడికి కొడుకుకు బిడ్డకు సడ్డకుని కొడుకురికి అందరికి పదవులు ఇచ్చిన సారి 15లలో ఇంకొకడు మిగిలిండు మనవాడు, వాని మంత్రి చేయాలంటే అందుకే మూడోసారి ముఖ్యమంత్రి అడుగుతున్నాను, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవాడు, మీకోసమేనా ఈ తెలంగాణ ఉన్నది, మీకోసమేనా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది, మీకోసమేనా లక్షలాది మంది సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నడి బజార్లలో వీధి పోరాటాలు చేసి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఇవాళ రైతు రుణమాఫీ జరగలేదు, పండించిన పంట కొనే దిక్కు లేదు, ఇవాళ రైతుల గోస తీరలేదు, నిన్ను మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలి అని అడుగుతున్నామంటే ఎంత సిగ్గుదప్పిపోయినావు కేసీఆర్ అని నేను అడుగుతున్నా, ఇంత బరితగించిన నీ భూమి మీదనే నేను చూడలేదు సోదరులారా, అందుకే సోదరులారా ఇవాళ నేను ఎమ్మెల్యే కావాలంటే పెద్ద విషయం కాదు, ఏనో దగ్గర పార్టీ కార్యకర్తలు గెలిపిస్తారు, కానీ కేసీఆర్ చేసిన తెలంగాణ ద్రోహానికి, కేసీఆర్ తెలంగాణ దోసుకున్నదానికి కేసీఆర్ను బండకేసి కొట్టాలి, బొంద పెట్టాలి, కామారెడ్డిలో పోటీ చేయాలి.